ఒక్క నిమిషం సార్. వాళ్ళ పని వాళ్ళు, మీ పని మా పని మేము. చూడండి అన్న, మాజీ ఎంపీడీసీలకు, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక పక్క ఎంపీపీఆర్, ఎంపీడీసీఆర్, మరి ఇక్కడ ఇద్దరు ఎంపీడీసీలు సర్పంచ్ సమన్వయం చేసుకొని, అధికారులను సమన్వయం చేసుకొని మండల అభివృద్ధికి పాటుపడి ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో మరి ఏదైతే ప్రజాప్రతినిధిగా పదవిగా వహిస్తున్నటువంటి మీ అందరు కూడా కంగ్రాట్స్, అదేవిధంగా బెస్ట్ ఆఫ్ గా చెప్తూ మరి ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి మండల అభివృద్ధిలో పాల్పడుతున్నటువంటి మీకందరికి కూడా మళ్ళీ మంచి భవిష్యత్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి గారు ఇక్కడనే ఎంఆర్ఓ గారు, వారితో పాటు ఎంపీడీఓ గారు, మరి మిగతా మండల అధికారులు ఉన్నారు. ఇవాళ ప్రజాప్రతినిధి అనేది 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి. మన అధికారులు అనేది ఇప్పుడున్నటువంటి సందర్భంలో దాదాపు 61 సంవత్సరాలు నిండే వరకు ఆ జాబులు కొనసాగుతూ ఉంటారు. ప్రజాప్రతినిధికి ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి టెస్టింగ్ జరుగుతూ ఉంటారు. అంటే మీరు చేసినటువంటి 5 సంవత్సరాల మీ పరిపాలనకు, 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి మీ కష్టానికి, 5 సంవత్సరాలు మీరు చేసిన మీ సర్వీస్ కు ప్రజలు 5 ఏళ్లకు ఒకసారి మనకు తీర్పిస్తూ ఉంటారు. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎన్నిక ఏదైనా 5 సంవత్సరాలు ఒకసారి ప్రజలు ఎవరుండాలి, ఎవరుండాలనే విషయాన్ని నిర్ణయించే ప్రజలు. అంటే ఇవాళ మనందరం కూడా ఆలోచిస్తే ప్రజలు కూడా ఏదో సందర్భం తప్ప అప్పుడు జరిగేటువంటి ఎన్నికల వాతావరణం కావచ్చు, అప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణం కావచ్చు, కొన్ని సందర్భాలు తప్ప ఎవరైతే ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసింది ఒక నీతిగా, నిజాయితీగా, ఆనెస్ట్ గా పనిచేసేటువంటి ఏ రాజకీయ నాయకులైతే దాదాపు 80% ప్రజలు ఆ రాజకీయ నాయకుడిని కోరుకుంటా ఉన్నారు. లేదా 10 సంవత్సరాల నుంచి మన అందరం అర్థం చేస్తూ ఉంటే, మనం గమనిస్తూ ఉంటే ఎవరైనా కూడా ఏ నాయకుడైనా, ఎంత పెద్ద నాయకుడైనా, దేశ నాయకుడైనా, రాష్ట్ర నాయకుడైనా, పార్లమెంట్ కానీ, నియోజకవర్గం కానీ, గ్రామస్థాయి కానీ ఇదంతా కూడా నిరంతరం జరిగే ప్రక్రియ. ప్రజలకు మనం ఎంతవరకు అందుబాటులో ఉన్నాం, ప్రజలకు మనం ఎంతవరకు సౌకర్యవంతంగా పరిపాలన ఇచ్చాం, ప్రజలు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారు, మనం ఏమి ఇచ్చాం ప్రజలకు అనేది ముఖ్యం. గతంలో ఏమైంది, సర్పంచ్, ఎంపీటీసో, జెడ్పీటీసో, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరు గ్రామాలలో అయినా ఒక 8 తర్వాత ఏ సమస్య ఉన్నా ప్రజలు నిలదీసేది. ఇప్పుడు ఏం చెప్తారంటే నిలదీస్తలేరు, అడగలేరు, ఎన్నికలు వచ్చేటప్పుడు చెప్తారు.
మనం చేసే తప్పులు అన్నింటినీ మనసులో పెట్టుకుని ఎన్నికలు రాగానే ఒత్తిడి కొడతాం. అంటే ప్రజలు అటువంటి ఆలోచన విధానం పెట్టుకున్నారు కాబట్టి ప్రజలు ఏం చేసినా మనం ఏం చేసినా మనం ఏ దొంగతనం చేసినా ఏ లంగతనం చేసినా ప్రజలకు ఏం ఇష్టం లేకుండా పనిచేసినా కూడా ప్రజలు ఏమంటారని చెప్పి మనం చెప్పు చేస్తే ప్రజా తీర్పు అది వేరే తీసుకుంటాం కాబట్టి తప్పకుండా చాలా ఎంపీపీ గారు కావచ్చు డిప్యూటీస్ గారు మన వాళ్ళు చిన్న మండలి నుంచి వెళ్ళి డిప్యూటీస్ గారు ఎందుకు కావాలి మనందరూ రాగల సర్పంచ్ ఉండే జిల్లా వాళ్ళు డిప్యూటీస్ గారు గెలిచి వాళ్ళ జిల్లా పరిషత్ ట్రై చేయాలి అంటే రాజ్యాంగం అంత ముఖ్యం ఇలా దానికి కులాలు మతాలు ఏం జరుగుతుంది ఎవరైనా రాష్ట్రపతి కావచ్చు ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు ఎవరైనా ఎంపీ కావచ్చు ఎవరైనా మంత్రి కావచ్చు దానికే ఇలా మనం దానికి మనం ఏమి కావాలని తెలుసుకుంటాం ఎంపీ గారు ఎప్పుడైతే ముందు నాకు అవకాశం వస్తానని లేదు కానీ అవకాశం వచ్చిందని అది ప్రజాస్వామ్య గొప్పదనం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప లక్షణమే కాబట్టి మీరందరూ కూడా ఎవ్వరు కూడా ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి ఏ ప్రజాప్రతినిధి కూడా అదే ప్రవర్తన అవసరం లేదు తప్పకుండా రిజర్వేషన్ కలిసి వస్తే ప్రజలతో ఎవరైతే కలిసి ఉన్నారో మళ్ళీ అవకాశం అది తనకు పెడతాము కాబట్టి మీరందరూ కూడా మంచిగా పనిచేసి చాలా 5 సంవత్సరాలు కష్టపడి ప్రజలకు సర్వీస్ చేసినప్పుడు మీ అందరూ కూడా కంగారు చెప్తూ మీ అందరికి బెస్టాఫర్ చెప్తూ మీ అందరూ కూడా మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మన పూర్తి కోరుకుంటూ ఎలియట్ మండల సంస్థ